ట్రూత్ ఈస్ అది రాముడి ప్లేస్, రామ్ మందిర్ అది నిజం. ఈ వీడియోలో దానికి అగెన్స్ట్ గా మాట్లాడే వాళ్ళు, దాన్ని హేట్ చేసినట్టు బిహేవ్ చేసే వాళ్ళని చెంపదెబ్బ కొట్టినట్టు మళ్ళీ రోస్ట్ చేద్దాం. కులము మతము అవన్నీ పక్కన పెట్టి మనిషిని రోస్ట్ చేస్తున్నా అని తెలుసుకోండి. ఏదో అంబేద్కర్ అని చెప్పి రామ్ మందిర్ ఇన్విటేషన్ కార్డు ఇలా చింపుతుండ కదా వీడు. అంబేద్కర్ పేరులోనే రామ్జీ అంబేద్కర్ ఉంటది, అంబేద్కర్ పేరులోనే రామ్ ని చింపేశారా మీరు? ఇంకా పేపర్ లెక్క చెప్పండి రా మీరు నాకు. కింద కొడితే నోట్లకెళ్ళి రక్తం పడాలి. రామ్జీ అంబేద్కర్ ఏం చెప్పాడు? చదువుకోండి రా స్కూల్కి వెళ్ళి అంటే వీడు వచ్చి ఏదో వాగి చింపుతుండు, బ్రెయిన్ వాష్డ్ కిడ్డీడు, అంధభక్త అంటారు వీళ్ళని. అంబేద్కర్ మాయలో అంధభక్త అంటారు. అంబేద్కర్ చెప్పింది ఏంటి, వీళ్ళు చేసేది ఏంటి? అంబేద్కర్ ని బ్రాహ్మణులు తక్కువ చేసింది మాత్రమే వీళ్ళకి కనబడుతుంది తప్పించి, అంబేద్కర్ ని ఒక బ్రాహ్మణుడే తీసుకెళ్లి ఎడ్యుకేట్ చేసిండన్న విషయం మాత్రం వీళ్ళకి కనిపించదు. నెగిటివ్ చూసి దాన్ని పొలిటిక్స్ చేయడం తప్పించి పాజిటివ్ చూసి దాని నుంచి ఇన్స్పైర్ అవ్వడం అనేది ఉండదు. వివేకంతో ఆలోచించండి. మందిర్ కోసం వేసిన ట్రైన్స్ లో దాంట్లో స్టూడెంట్స్ కూడా పోవచ్చు, నువ్వు కూడా పోతావు దాంట్లో. నువ్వే దాంట్లో కూర్చొని మంచిగా పోతావు, మళ్ళీ దాన్నే నువ్వు తప్పు అంటావు. ఇది తప్పు. నేషనల్ నుంచి బీజేపీ గవర్నమెంట్ ఇచ్చిన పథకాలు ఫండ్స్ అన్ని తీసుకొని గుద్దలో వేసుకొని తింటారు, మళ్ళీ దానికి అగనిష్ట్ గా మాట్లాడతారు. ఏం బతుకులరా మీవి? పిల్లపచ్చ కొడితే నల్ల చెంపలు ఎర్ర కావాలని నీకు తెలియని విషయం ఏంటంటే, గవర్నమెంట్ కి ఫండ్ పోయేది టెంపుల్స్ నుంచి. నువ్వు ఇలా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నావు మంచిగా గుడ్డుకూర తిని అంటే గవర్నమెంట్ నీకు ఇస్తుంది. బట్ గవర్నమెంట్ ఎక్కడి నుంచి తీసుకుంటుంది? హిందూ టెంపుల్స్ నుంచి వేల వందల కోట్ల ఫండ్ తీసుకుంటుంది. ఎందుకు తీసుకుంటుంది? గవర్నమెంట్ ఆధీనంలో హిందూ టెంపుల్స్ మాత్రమే ఎందుకు ఉండాలి అని క్వశ్చన్ చేయండి రా మీరు. అది చేయరు. గవర్నమెంట్ ఇస్తే అన్ని తీసుకుంటారు పథకాలు అన్ని, బట్ గవర్నమెంట్ మాత్రం హిందూ టెంపుల్స్ నుంచి తీసుకోవాలా? ఇది ఎక్కడ న్యాయం రా? ఓల్డ్ సర్కిల్లో టెంపుల్స్ నుంచి మీకు ఇండైరెక్ట్ గా వస్తుంది. ఈవెన్ మసీదులకు చర్చిలకి గవర్నమెంట్ ఇస్తుంది, మందిరికి ఇవ్వదు. మందిరే గవర్నమెంట్కి ఇస్తుంది. అది వీళ్ళకి అర్థం కాదు. మళ్ళీ వీళ్ళు ఏదో జేబుల నుంచి తీసిచ్చినట్టే. హిందువులు రూపాయి రూపాయి కలెక్ట్ చేసుకొని వాళ్ళ మందిరం వాళ్ళు కట్టుకుంటున్నారు. ఎవ్వడూ క్వశ్చన్ చేయడానికి లేదు అక్కడ. లాస్ 1 రూపీ కూడా లేదు అక్కడ. ఈవెన్ 1000 కోట్ల లాభం ఉంది అక్కడ. ఎంత ధైర్యం రా సేవదన నీకు, రామ్ మందిర్కి ఆ గంట హిలాయేగా అంట. అదే గంట తీసి నీ గుద్దలో పెట్టి కొడితే నోట్లకి ఇళ్ళకి వెళ్ళాలి, పగిలిపోయి ఎర్రిపోక. వీడికి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, వీడు ఒక ముస్లిం, వాడు మీడియా ముందుకు వచ్చి అంత ధైర్యంగా గంట అని అంటున్నాడు. పాకిస్తాన్ లో కావచ్చు, ఏ ఇస్లామిక్ స్టేట్ లో అయినా, ముస్లిం మెజారిటీ కంట్రీలో, కొన్ని స్టేట్లో, ఇండియాలో అయినా సరే, ఒక ముస్లిం ఏరియాలో వెళ్ళి ఏ హిందూ అయినా అలా మాట్లాడగలుగుతాడా? ముస్లింలకి వ్యతిరేకంగా ఇవన్నీ బతకనిస్తారా? మరి ఇక్కడ ఎందుకు వీళ్ళు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు? ఎందుకో చూడండి. అగర్ ఇండియా ఆజ్ ఏ సెక్యులర్ కంట్రీ హే తో ఇట్ ఇస్ ఓన్లీ బికాస్ దట్ ఇండియా ఇస్ ఏ హిందూ మెజారిటీ కంట్రీ. ఆయన ఏం చెప్తున్నాడో మీరు విన్నారా? హిందూ మెజారిటీ కంట్రీ ఉంది కాబట్టే ఇది ఇండియా సెక్యులర్ కంట్రీ అంటున్నాడు. అంటే వీళ్ళు ఇంతకు ముందు మాట్లాడుతున్నారు చూసినావా, ఫ్రీడమ్ తోని హిందువులనే హిందూ మందిరాలనే క్వశ్చన్ చేస్తున్నారు కదా. ఏ ఇస్లామిక్ మెజారిటీ ఉన్న దేశంలో ఇలా మాట్లాడరు, అది సెక్యులర్ దేశం అవ్వదు. కేవలం హిందువులు ఉన్న చోటనే అది సెక్యులర్ దేశం అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే హిందువులు సెక్యులర్ ఉంటారు. సెక్యులర్ అంటే ఏంది, హిందువులకి హిందూ అనే ఫీలింగ్ ఉండదు. ఎవరు వచ్చినా సరే ఆశ్రయం ఇస్తారు, నీ పని నువ్వు చేసుకో, నీ బతుకు నువ్వు బతుకురా అంటారు. వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు, అది అందుకు హిందువులని సెక్యులర్ అంటారు. ఈయన ఒక ఆర్కియాలజిస్ట్ ముస్లిం, ఆయన మన హిందూయిజం ని చాలా లైక్ చేస్తాడు. మన రామ మందిరిని వెతికి తీసింది ఆయనే. అగర్ ఏ హిందూ మెజారిటీ కంట్రీ నహీ హోతా, ముస్లిం మెజారిటీ కంట్రీ హోతా, ఏ కభీ భీ సెక్యులర్ కంట్రీ నహీ హోతా. వాట్ హీ సేయింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇది హిందూ మెజారిటీ కంట్రీ ఇప్పుడు. సో ముస్లిం మైనారిటీ, వాళ్ళు ఎలా బతుకుతున్నారు? వాళ్ళు ఒక 27-25% ఉన్నప్పటికీ వాళ్ళు ఎలా ఉన్నారు? మీడియా ముందుకు వచ్చి హిందువులను అంటున్నారు, హిందువులని క్వశ్చన్ చేస్తున్నారు, ఈవెన్ తిడుతున్నారు, 5 నిమిషాల్లో లేపేస్తా అంటున్నారు. ఒకవేళ ముస్లిం మెజారిటీ కంట్రీ అయిన పడితే, హిందువులు మైనారిటీ అయిన పడితే, వాళ్ళు అలా మాట్లాడకపోతుండే, మనకి అంత ఫ్రీడమ్ ఉండకపోతుండే హిందువులకి. పాకిస్తాన్లో 70% ముస్లిమ్స్ ఉంటాయి ఒకప్పుడు, 30% హిందువులు ఉంటాయి. ఇప్పుడు 2% ఉన్నారు. ఆడలను ఎత్తుకెళ్ళిండ్రు, చంపేసిండ్రు 28% ముస్లింలు, ఎటుపోయినో తెలియదు. 2% ఉన్నారు, వాళ్ళు కూడా దిక్కు మక్కు లేకుండా ఏదో దక్కుని దక్కుని బతుకుతున్నారు అక్కడ. చెప్పండి ఇప్పుడు మన హిందూ మెజారిటీ భారత్ చాలా మంచి దేశం అని చెప్తున్నాడు ఈయన ఒక ముస్లిం, ఒక కేకే మహమ్మద్, అబ్దుల్ కలాం, అబ్దుల్ హబీబ్, ఇలాంటి వ్యక్తులు మనకు కావాలా? ఇలాంటి ముస్లింస్ కావాలా మనకి? పొలిటిక్స్ చేసే వాళ్ళు వద్దు. మోడీ వర్సెస్ ఐఎన్డీఐ, ఐఎన్డీఐ మోడీనా ఐఎన్డీఐ అంటే ఐఎన్డీఐ అంది, తర్వాత ఏమంది? ఐఎన్డీఐ మే ప్రైమ్ మినిస్టర్ కా ఫేస్ వాన్ హై, ప్రైమ్ పతా నహీ. ఏంట్రా ఇది, అబ్దుల్ కలాం గారు కలలు కనమంటే కథలు పడతారు వీళ్ళు. దీనికి ఐఎన్డీఏ అంటే ఎవడో కూడా తెలియదు. మోడీకి అగనిస్ట్ గా పేరు చెప్పిండా, మోడీకి వ్యతిరేకంగా వాడు ఉన్నాడా, వాని వైపు పరిగెత్తడమే మన పేరు చెప్పేస్తుంది. వాడు ఎవడో కూడా తెలియదు. మళ్ళీ దీన్ని ఏమంటారు, టాక్సిక్ మతస్థుల్లాగా బిహేవ్ చేయడం అంటారు దీన్ని. రామ్ మందిర్ కో హమీ తోడేంగే సబ్.
వాళ్ళ ఈ బుజ్జవాది చదువుకోవాల్సిన వయసులో వచ్చి మందిర్ల గురించి మాట్లాడటం ఎవర్రా నేర్పారు నీకు? మీ ఇంట్లో వాళ్ళే కదా, 5 నిమిషాలు 5 కిలోల బస్తా మొయ్యలేడు, ఇడు మందిరం కూలగొడతారా. ఇనికి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఒకవేళ మీరు మందిరం కూలగొట్టినా సరే మీ తలకాయలు వేలాడ తీస్తారు, తలకాయలతో మళ్ళీ మందిర కొత్తగా కడతారు, గుర్తుపెట్టుకోండి. కీడ మకోడకి తరే హిల్ జాయంగే, పురుగుల్లాగా నలిపేచి చంపేస్తామాట. రే కింద కొడితే ఆ క్యాప్ నిండా రక్తం పడాలరా నీకు, ఏం మాట్లాడుతున్నారా నువ్వు మీడియా ముందుకు వచ్చి? ఏ కంట్రీ ఉంది మీకు? ఒకటే కంట్రీ ఉంది, భారత్ అంటుండేడు. ఇక నేను ఒక విషయం చెప్తా, మీ పాకిస్తాన్ ఉందిరా మీ కంట్రీ, 5000 సిలిండర్ 300 రూపాయలు పాల ప్యాకెట్, 2000 మటన్. ఎటువైందిరా బిచ్చగాళ్ళని బిచ్చమడుకోవడానికి పక్క దేశాలకి తరలించే స్థాయికి దిగజారిపోయిందిరా మీ పాకిస్తాన్. సౌదీ అరేబియా, దుబాయ్, మస్కట్, ఇండోనేషియా, రిచ్ ముస్లిం కంట్రీస్ రామాయణం మహాభారతం వేషాలు వేస్తారు. వాళ్ళ స్కూలు కాలేజెస్లో రామాయణం మహాభారతం చెప్పుకుంటున్నారు. సౌదీ అరేబియా 1000 కోట్ల రామ మందిర్ కడుతున్నారు. మీ రిచ్ ముస్లిం కంట్రీసే హిందూయిజంని ఫాలో అవుతున్నాయిరా. ఎన్నో రష్యా, ఫ్రాన్స్, ఫారిన్ కంట్రీస్ హిందూ కల్చర్ని లైక్ చేసి హిందూయిజంలోకి కన్వర్ట్ అవుతున్నారు. ఇస్కాన్ టెంపుల్స్ ఎన్నో ఉన్నాయి అదర్ కంట్రీస్లో, రిచ్ కంట్రీస్లో. ఎడ్యుకేటెడ్ ముస్లిం హిందూయిజంని లైక్ చేస్తాడు, ఎందుకంటే హిందూయిజంలో ఫ్రీడమ్ ఉంటుంది. చెప్పండి రా ఇడికి అన్ఎడ్యుకేటెడ్ ముస్లిం వీడు. పొలిటిక్స్ మత్ బనావో యార్, మీరు హాత్ జోడ్కే రిక్వెస్ట్ అయ్యారు, పొలిటిక్స్ మత్ బనావో యార్, ఇస్కి మా బయన్కి ఆజా ఉంగామే అన్న ఫీలింగ్ వస్తుంది రా అబ్బాయి. ఎందుకు రా అబ్బాయి మళ్ళీ మళ్ళీ, అక్కడ ఆర్కియాలజిస్ట్ ముస్లింసే చెప్తున్నారు కదా అబ్బాయి మంచి మంచి వాళ్ళు. పిల్లర్లు రామ మందిరమే ఉన్నాయి, అండర్ గ్రౌండ్ నుంచి మూర్తులు దొరుకుతున్నాయి, ఒక ఇన్స్క్రిప్షన్ దొరికింది రామ మందిరం నీ గోడకు చెక్కి. ఇంకేం కావాలరా మీ మసీద్ అంటారు, కొంచెం బేజా ఉండాలి కదరా, గుద్దలో పెట్టుకుని మాట్లాడితే ఎలారా? మీరు ఒకవేళ వెళ్ళి అక్కడ నమాజ్ చేసినా సరే అక్కడ రాముడే ఉన్నారా, అల్లా లేడు అక్కడ, రాముడే ఉన్నాడు అను అనువులో. ఇరవై రెండో డేట్ నుంచి వారం రోజులు రామ మందిర్ ఇనాగ్రేషన్ తర్వాత ట్రైన్లలో, బస్సులలో, ఆటోలలో ముస్లింస్ ఎవరు ప్రయాణించకండి, ఏదైనా జరిగే అవకాశం ఉంది అంటున్నాడు. అక్కడ పాకిస్తాన్ లో అభినందన్ జీ అఫీషియల్ గా సోల్జర్ దొరికితేనే పువ్వుల్లో పెట్టి తెచ్చిచ్చిండ్రు, రాతో రా తుడాదేంగే పాకిస్తాన్ కు అంటే. ఇంకా ఇండియాలో మీరు పీకేదేముందిరా, ఒకవేళ పీకిండ్రే అనుకో, ఏదైనా చేసిండ్రే అనుకో, తలకాయలు వేలాడతాయి, ఇది కన్ఫర్మ్. ఇది పురాణ ఇండియా కాదు, నౌ ఇట్స్ భారత్. అరే హిందుస్తాన్ హమ్ 25 కోడైనా తుమ్ 100 కోడైనా 15 మినిట్ కే లియే పోలీస్ కు హటాలో బతా లేంగె కిస్మే హిమ్మత్ కౌన్ 15 మినిట్ పోలీసులను పక్కన పెట్టండి, 100 కోట్ల హిందువులని 25 కోట్ల ముస్లింస్ లేపేస్తారు అంటున్నారు కదా. పోలీసులు ఉన్నప్పుడు ఈయన మీద 5-6 సార్లు అటాక్ అయింది, పోలీసులు ఉన్నప్పుడే అటాక్ అయింది, ఎట్లెట్లనో బతికి బయటపడ్డాడు. పోలీసులు లేకపోతే బతికి బయటపడేవాడా? ముందు అతన్ని అతన్ని చూసుకోమనండి, తర్వాత 100 కోట్ల మందిని చూడమనండి. నేను ఇక్కడ ఏదో పార్టీకి సపోర్ట్ చేయండి అని చెప్పట్లా, మీది మీరు హిందూ ఫీలింగ్ తెచ్చుకొని ఉండండి, మీ హిందువులను ఏదైనా అంటే రియాక్ట్ అవ్వండి, పొలిటిక్స్కి సంబంధం లేదు, అది మన ధర్మం, దట్స్ ఇట్. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే సూపర్.